దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తాను ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదరబాదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఎలా మాట్లాడితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి. వాళ్ళకి ఏమక్కుంది? ఎవరు రద్దు చేసినారు? ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొలే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చినాం. 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కరుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ఒక రూపాయి ముట్టలే, 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్ప చెప్తే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి. అధ్యక్ష, కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవాలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని వెళ్ళి పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష, ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే MRIతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. ఈరోజు అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ ఎలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభావేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫు అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని, మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు, మా దగ్గర 100% ఇలా 95% ఆక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటల ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓర్గమై బయటకు పోతాను, ఆర్టీసీ ఉంటుందో ఉండో అనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాను అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలంటే చెప్పడం వల్ల బంధు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండిగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష.